జయబేరి ఎంప్లాయీస్ జయబేరి ఆఫీస్ తీసుకొచ్చారు ఈ శ్రీహరి ప్లస్ మన పండరి జగన్మోహన్ ప్లస్ మన జయబేరి ప్రాపర్టీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు మాత్రం చెప్పడం జరిగింది ఇక్కడ మనకు డబ్బులు ఇక్కడ పలానా జగన్మోహన్ ఈయన ధర్మరాజు ఇచ్చినారు అక్కడ పోయి ఎల్ నుంచి మురళీకృష్ణ ఇవ్వండి అక్కడ నుంచి ఆ డబ్బు అక్కడ ఆయన రిసీవ్ చేసుకుంటారు అతను రిసీవ్ చేసుకుని దానితోనే మీరు మురళీమోహన్ ఎంపీ గారి హ్యాండ్ ఓవర్ చేయని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ చెప్పడం జరిగింది ఓకేనా మనకు సో అని అనుకోండి వాళ్ళ దగ్గర ఏం లేదు మనం అడిగాను కూడా ఇక్కడ నుంచి వచ్చింది దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఏం కాగడా లేదు ఏం పేపర్స్ లేదు వాళ్ళ దగ్గర స్టూడెంట్ అన్న అకౌంటెంట్ మనం అంటే దాదాపు 96,500 రూపీస్ నోట్స్ 2,000 కూడా నోట్స్ ఉన్నది 5,200 నోట్స్ 1.04 క్రోర్స్ మొత్తం 2 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాగ్స్ లో 2 బ్యాగ్స్లో ఉన్నాం సో ముఖ్యంగా వాళ్ళ మళ్ళీ వాళ్ళని అక్కడే క్వశ్చన్ చేస్తే ఈ డబ్బులు ఏముంది ఎక్కడ వెళ్తుందని చెప్తే మనకు ఈ డబ్బులు జగన్మోహన్ మరియు ధర్మరాజు ఈ జయబేరి ప్రాపర్టీస్ ఆఫీస్ లో పనిచేసిన వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు మీరు మీరందరూ కూడా ఇద్దరు కలిసి రాజమండ్రికి వెళ్ళి ట్రైన్ లో అక్కడ మీకోసము ఎల్మంచి మురళీమోహన్ అని చెప్పి ఎదురు చూస్తుంటారు కారు లో వెయిట్ చేస్తుంటారు ఆయన కారు లో ఎక్కి మీరు ఈ డబ్బులు తీసుకెళ్లి మురళీమోహన్ ఎంపీ రాజమండ్రికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఈ దగ్గర నుంచి మనము 2 కోట్ల రూపాయలు సీజ్ చేసి మన మాధాపూర్ లో కేసు కూడా పెట్టడం జరిగింది సో ఇంకా ఇన్వెస్టిగేషన్ జారీ చేయబడింది మొత్తము 6 మెంబర్స్ పైన కేసు